ఇంకో పెద్ద ఆటల ఈవెంట్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన ప్రైమ్ మినిస్టర్ ఫుట్బాల్ టోర్నమెంట్ సోమవారం పట్నంలో శురుగాబోతుంది. అయితే ఎల్బీ స్టేడియం జింకాన గ్రౌండ్ లో వేదికలుగా వారం రోజులుగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఇంట్ల ప్రతిభ చూపినోళ్ళకు అండర్ 19 ఫిఫా వరల్డ్ కప్ కు పంపుతామంటుంది సిఐఎస్ఎఫ్. ఫుట్బాల్ ఆటకు గతంలోన్న పేరును తీసుకొచ్చేటందుకు నజర్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు అన్ని రాష్ట్రాలల్లా ఊర్జ పేరుతోని ప్రైమ్ మినిస్టర్ ఫుట్బాల్ టోర్నమెంట్ పెట్టింది. అన్ని రాష్ట్రాలకెళ్లి మంచి ఆడేటోళ్లను ఎంపిక చేసి జాతీయ స్థాయిలో స్పెషల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఈ పోటీలు మే 1 నుంచి 7 వరకు హైదరాబాద్ లో జరుగుతాయి. ఫిఫా అండర్ 19 వరల్డ్ కప్ లక్ష్యంగా పెట్టుకుంది ఇండియన్ ఫుట్బాల్. అక్టోబర్ నెలలో భారత్లో తొలుత జరగబోయే ఈ మెగా ఈవెంట్లో యూరోపియన్ కంట్రీస్ కు గట్టి పోటీయాలనుకుంటుంది ఇండియా. ఈ పోటీలను సక్సెస్ చేసేటందుకు అన్ని రాష్ట్రాల స్పోర్ట్స్ అథారిటీలు, ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు, ఆర్మోడ్ ఫోర్స్ కలిసి పనిచేస్తున్నాయి. ఇక్కడ జరగబోయేది ఊర్జా అనే అండర్ 19 ఫుట్బాల్ టోర్నమెంట్ యొక్క కర్టెన్ రేజర్. ఈ టోర్నమెంట్ వచ్చేసి మొత్తం దేశంలో ప్రతి స్టేట్ లో జరగబడుతుంది. 1st of May నుంచి 7th of May వరకు అన్ని స్టేట్స్ లో ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు వాళ్ళు దీంట్లో ఒక ఇనిషియేటివ్ తీసుకుని ఈ టోర్నమెంట్ జరిపిస్తున్నారు. మన అందరికీ తెలుసు ఫీఫా వరల్డ్ కప్ అండర్ 17 ఇండియాలో అక్టోబర్లో జరగబోతుంది. దానికి ముందులాగా ఈ టోర్నమెంట్ ఇండియాలో ఉన్న ఫుట్బాల్ టాలెంట్ ఐడెంటిఫై చేయడానికి ఒక ఎఫర్ట్ అన్నమాట. ఇది అండర్ 19 పిల్లలది, బాయ్స్ అండ్ గర్ల్స్. సో 8 టీమ్స్ ఉంటాయి, 8 టీమ్ బాయ్స్ అండ్ 8 టీమ్ గర్ల్స్. సో లీగ్ కమ్ నాకౌట్ సిస్టమ్ ఉంది. ఇది లీక్ అయిన తర్వాత నాకౌట్ సిస్టమ్. ఇక్కడి నుంచి ఈ 8 టీంల నుంచి బెస్ట్ ప్లేయర్లను సెలెక్ట్ చేసి సో సెకండ్ ఫేజ్ ఉంటుంది. దానికి సెలెక్షన్స్ బట్టి ఇక్కడ మళ్ళీ ఒక క్యాంప్ చేసి అది జమ్మూ కాశ్మీర్కి వెళ్తుంది. చిన్న పిల్లగాళ్లకు ఫుట్బాల్ మీద అవగాహన తెచ్చేందుకు వివిధ క్రీడా రంగాల పెద్దలతో పాటు సినీ సెలబ్రిటీస్ వాళ్లకు వాళ్లే ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ టోర్నీకి టాలీవుడ్ యాక్ట్రెస్ రెజీనా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. ఇండియన్ బ్యాడ్మింటన్ లా సంచలనాలు సృష్టిస్తున్న ద్రోణాచార్య అవార్డు గ్రహీత పుల్లెల గోపీచంద్ మెంటర్ గా ఉండు. చాలా మంది ప్లేయర్స్ ని భారత్ జట్టుకు అందించిన తెలంగాణ మరింత మంది అంతర్జాతీయ ప్లేయర్స్ కి కేరఫ్ గా మారాలని, అందుకు రాష్ట్ర క్రీడా సంఘాలతో పాటు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇట్ హస్ బీన్ అ పార్ట్ ఆఫ్ మై అప్బ్రింగింగ్. ఇప్పుడు కూడా ఆడతాను. ఐ లవ్ ప్లేయింగ్ స్పోర్ట్. బ్యాడ్మింటన్ ఆడతాను, ఐ ప్లే బాస్కెట్బాల్, ఎనీథింగ్. ఐ రన్, ఐ స్విమ్. సో అండ్ లైక్ దే మెన్షన్, ఐ సపోర్ట్ పీపుల్ హూ లవ్ టు ప్లే స్పోర్ట్. 1950s లో చూసుకున్నట్లయితే భారతదేశపు టీమ్ లో ఆల్మోస్ట్ ఒక 6 to 8 మెంబర్స్ ఎప్పుడు మనకి సికింద్రాబాద్ సైడ్ నుంచి ఎప్పుడు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదే గొప్ప రోజులు మళ్ళీ మన దేశానికి అలాగే మన స్టేట్ కి రావాలని కోరుకుంటున్నాను. మనకి ఎప్పుడు మంచి ప్లేయర్స్ వస్తా ఉన్నారు. ఈ టోర్నీని మస్తుగా చేస్తామంటున్నారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సత్తా ఉన్న ప్లేయర్స్ ని అక్టోబర్ లో జరిగే ఫిఫా అండర్ 19 వరల్డ్ కప్ కు పంపిస్తామంది.